हाई अंडी नमस्ते वेलकम बैक टू हाउस वाइफ संध्या। सो इवाल्टी वीडियो उल्लिपाय कचोरी चूपिंचबोतुन्नानु। कचोरी चाला रकालुगा चेसुकोवच्चु कानी ईजीगा टेस्टीगा उल्लिपायतो चूपिस्तानु। मीरु कूडा ई वीडियो पूर्तिगा चूसी इक्कड नेनु चूपिंचिन विधानंगा ई कचोरीलु चेसुकुन्नारनुकोंडि मीकु कूडा चाला बागुस्तायि। सो मरि उल्लिपाय कचोरी एला चेसुकोवालो प्रासेस एंटि अनेदि चूसेद्दामु। फस्ट मिक्सिंग बाउल तीसुकोनी इंदुलोकी ఒక కప్పు మైదా పిండి వేసుకోండి। అలాగే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ వాము వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోండి। చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేడివేడి నెయ్యి 3 స్పూన్లు వేసుకోండి। ఈ నెయ్యి ప్లేస్ లో ఆయిల్ కూడా వేడి చేసి వేసుకోవచ్చు। ఈ నెయ్యి వేసుకున్న తర్వాత కలిసేలాగా కలుపుకొని చేతితో పిండికి నెయ్యి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత మనకు నెయ్యి తక్కువ అనిపిస్తుంది అనుకోండి, మళ్ళీ కూడా కొంచెం నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకొని పిండికి బాగా పట్టించండి। ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని ముద్దలాగా కలుపుకోండి। చూడండి పిండి అనేది ఈ విధంగా ఉండాలి। పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండికి పైన నుంచి కొంచెం ఆయిల్ రాసుకొని ఈ పిండి మీద ఒక తడి క్లాత్ గాని లేదా బౌల్ తో గాని ఇలా క్లోజ్ చేసుకొని 20 నిమిషాల పాటు అలా వదిలేసేయండి। ఈ లోపల మనం స్టఫింగ్ తయారు చేసుకుందాము। స్టవ్ మీద pan పెట్టుకొని ఈ pan లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ సోంపు వేసుకోండి। సోంపు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి। సోంపు ఫ్లేవర్ ఇష్టం లేకపోతే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవచ్చు। అలాగే ఇలా నలుపుకున్న 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోండి। ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకొని ఇవి కొంచెం ఏగేలాగా వేయించుకోండి। చూడండి ఇవి ఇలా ఏగిన తర్వాత పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి। ఇలా వేసుకొని కలిసేలాగా కలుపుకుంటూ ఉల్లిపాయ కొంచెం ఏగేలాగా వేయించుకోండి। చూడండి ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోండి। చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలిసేలాగా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే కచ్చరికి స్టఫింగ్ రెడీ అయిపోతుందండి। ఇది పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని కూడా తీసుకొని తిరిగి ఒకసారి ప్రెజర్ ఇస్తూ బాగా కలుపుకోండి। పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న బాల్ సైజ్ అంత పిండిని తీసుకొని రౌండ్ గా చేసుకోండి। ఇలా రౌండ్ గా చేసిన తర్వాత ఇలా వేళ్ళతో కొంచెం ఎడల్పుగా చేసుకోండి। ఇలా ఎడల్పుగా చేసిన తర్వాత ఇప్పుడు దీని మధ్యలో ఉల్లిపాయ మసాలాను పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి। స్టఫింగ్ బయటికి రాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా క్లోజ్ చేసుకోండి। ఇలా పైన కొంచెం ఎగస్ట పిండి వచ్చింది అనుకోండి, తీసేయండి। ఇక్కడ నాకైతే ఎగస్ట పిండి రాలేదు కాబట్టి నేను తీయకుండా అలానే క్లోజ్ చేశాను। మీకు వస్తే ఎగస్ట పిండి తీసేసి ఇలా నీట్‌గా క్లోజ్ చేసుకోండి। ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతితో కొంచెం ఇలా ఒత్తుకోండి, కింద పెట్టి కూడా ఇలా ఒత్తుకోవచ్చు। ఇలా కొంచెం ఎడల్పుగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు దీని పక్కన ఉంచుకొని ఇలా కొంచెం కష్టం అనిపిస్తుంది అనుకోండి, మీకు ఈజీ ప్రాసెస్ తో కూడా ఈ స్టఫింగ్ ని పెట్టుకొని ఎలా క్లోజ్ చేసుకోవాలనేది కూడా ఇంకొకటి కూడా చూపిస్తాను। ఇది చాలా ఈజీగా స్టఫింగ్ పెట్టుకొని క్లోజ్ చేసుకోవచ్చు। ఇలా చిన్న పూరీ లాగా చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోండి। ఇలా ఒత్తుకున్న తర్వాత దీని మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని ఇక్కడ నేను చూపించే విధానంగా క్లోజ్ చేసుకోండి। ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత పైన ఎగస్ట పిండి వస్తే ఇలా తీసేయండి। ఇలా తీసేసి నీట్‌గా క్లోజ్ చేసుకోండి। ఇలా నీట్‌గా క్లోజ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇలా చేతి మీదైనా పెట్టి ఒత్తుకోవచ్చు, లేకపోతే ఇలా కింద పెట్టేయన కూడా ఇలా కొంచెం ఎడల్పుగా ఒత్తుకోండి। ఇలా ఒత్తుకున్న తర్వాత ఇది ప్లేట్ లోకి తీసుకొని మిగతా పిండి అంతా కూడా ఇదే ప్రాసెస్ తోనే కచ్చూరీలు తయారు చేసుకోండి। ఇక్కడ నేను తీసుకున్న కప్పు మైదా పిండికి 6 కచ్చూరీలు వచ్చేయండి। ఇక్కడ ఉల్లిపాయ మసాలా కూడా ఇంకా కొంచెం ఉంది।
ఈ ఉల్లిపాయ మసాలా వేడివేడి అన్నంలోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకొని స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కచ్చూరలను కూడా వేసుకొని 30 సెకండ్స్ పాటు అలా వదిలేసేయండి. 30 సెకండ్స్ తర్వాత గరిటె పెట్టి రెండు వైపులా తిప్పుకుంటూ ఈ కచ్చూరలు బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. చూడండి, కచ్చూరలు ఇలా వేగిన తర్వాత ఇవి ఆయిల్ నుంచి ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ కూడా కచ్చూరలు వేసుకొని వేయించుకోండి. ఈ కచ్చూరలు ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీద చేసుకోండి, బాగా వేగుతాయి. చూడండి, ఈ కచ్చూరలు కూడా ఇలా వేగిన తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి తీసుకొని మిగతా కచ్చూరలు అన్నీ కూడా ఇదే ప్రాసెస్తోనే ఫ్రై చేసుకోండి. చూడండి, వేడివేడిగా కచ్చూరలు అయితే రెడీ అయిపోయాయి కదా, చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్. ఏమంటారు ఫ్రెండ్స్, మీకు నచ్చాయా? మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఉల్లిపాయతో ఈజీగా టేస్టీగా ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్తో కచ్చూరలు ట్రై చేసి చూడండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి, మీకు చాలా బాగా నచ్చుతాయి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం హౌస్ వైఫ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.